అంటే ఈ ఘటనలో రెండు వైపులా కూడా కేసులు పెట్టారు కొంతమందిని లోపల కూడా వేశారు కానీ తమ వర్గం మీదే కక్ష సాధింపు ధోరణితోనే చేస్తూ ఉన్నారు వచ్చే పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వాళ్ళకి మీద కేసులు పెట్టి వాళ్ళని అనర్హత వేటేయడం కోసం జరిగిన దాంట్లో భాగమే అని చెప్పేసి జేసీ బ్రదర్స్ ఆరోపిస్తూ ఉన్నారు ఎంతవరకు నిజమే వాళ్ళు ఉనికి కోల్పోయినారు ముఖ్యంగా ప్రజలు వాళ్ళను యాక్సెప్ట్ చేయడం లే సంవత్సరం అయింది ఈ మధ్యకాలంలో ఈ మూడు నాలు నెల నుండి పబ్లిక్లకు తిరిగేది అలవాటు పడుతున్నారు ముప్పై సంవత్సరాల నుండి ఏ ఐదు సంవత్సరాలు ఏమైనా ప్రజల కోసం ఏమన్నా పనిచేస్తున్నారేమో తప్ప ప్రతి వీధి కానీ ప్రతి వాకిలి తగిలిన పాపాను కూడా బోలే ఏమైనా మీకు అవసరం నిమిత్తం ఈరోజు ఆ పరిస్థితి లేదు నేను పోయినప్పుడు కూడా శుభోదయం అనే ఒక టైటిల్ పెట్టి ఏడున్నరకే వీధి వీధి తిరిగి వాళ్ళ అవసరాల నిమిత్తం తెలుసుకొని ఒక పేపర్ మీద రాసుకొని అధికారుల దగ్గరికి పోయి పని చేపించడం జరుగుతుంది కానీ తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన చూడలేదు ఒక లీడర్ ఇంటికి ఇంకొక లీడరు మారణాయుధాలు తీసుకుని వెళ్ళడం చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు తమ పార్టీ లీడర్ పట్ల జరిగినంత కూడా పోలీసులు వైసీపీ నేతలు కుమ్మక్కయ్య చేశారని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి డీజీపీ గారికి కూడా ఆయన లేఖ రాశారు ఎలా చూస్తూ ఉన్నారు చంద్రబాబు గారు ఆరోపణలు ఏ విధంగా చూస్తారు మీరు చంద్రబాబు నాయుడు చెప్పే దాంట్లో అవాస్తం ఏంటికంటే అతను ముందే మతస్థితితో కోల్పోయినాడు కోల్పోయే ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది పోలీసుల మీదన వీళ్ళకి ఈరోజు వచ్చిండేది కాదు పోలీసుల మీద దాళ్లు ఇంకోటి ఎప్పుడో వచ్చిండేది ఇది నైజం వల్ల నైజము పోలీసులను బ్లాక్ మెయిల్ చేసుకోవడము ఇవన్నీ ఎప్పుడో జరిగింది ఇద్దో ఉదాహరణకు నిన్న దివాకర్ రెడ్డి గారు ఈ విధంగా అతను అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ పోలీసుల మీద ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది అంటే సహనం కోల్పోతాడు వాళ్ళ ఆలోచన సడల్ ఎట్లుంటుందంటే గతంలో కూడా ప్రభునంద అనేది ఒక చిన్న ఆశ్రమం ఉంటే సోయాన అప్పుడు ఎంపీ జేసీ రెడ్డి గారు చేరేసుకొని కూర్చొని టెంట్ వేసి ఐదు వందల మందితో దాడి చేయడం కూడా జరిగింది అక్కడ మనిషి చనిపోవడం ఒక నలభై ఆరు మందికి దెబ్బలు తగలడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు అతను సహనం కోల్పోయి లాస్ట్కు అంటే ఆ ఆశ్రమంలో తిరగబడితే ఈ రెండు వందలు మూడు వందల మంది నాలుగు వందల మంది పోయినోళ్ళు వాళ్ళ దాటికి తట్టుకోలేక పరారైతే పోలీసులే దీన్ని ఎంకరేజ్ చేసినారు అవతల భావంతో ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్కు బీగం వేయడం కూడా జరిగింది